हेलो हाय फ्रेंड्स अंदर एला बहुत कमेंटी वीडियो फर्स्ट टाइम चूस सब्सक्राइब चुस्को पक्ना बेल आइकन क्लिक नीटे प्रति वीडियो नोटिफिकेशन वस्तु ओके फ्रेंड्स वीडियो समकल बलम गुरीता कदा अभी हेल्थ जीवित गुरीना दिन गुरी संकल्प बल एंत गोपो एग्जांपल स्टोरी द्वारा चपेबना మంచి సంకల్పాలను గట్టి నమ్మకంగాని పెట్టుకున్నామంటే మనం ఎలాంటి పనైనా చేయడానికి సాధించడానికి సహకరిస్తుంది గట్టి నమ్మకం ఉండాలి అలాగే ఎలాంటి రోగాలను కూడా నయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సంకల్పం చాలా గొప్పది అని చెప్పవచ్చు ఒక ఇచ్చిన స్టోరీ రెండు కప్పలు ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒక రెండు అలా వెళ్తూ ఉంటే వాళ్ళని దురదృష్టవశాత్తు ఒక గంగాలంలో ఒక పాల గంగాలంలో పడిపోయాయి అన్నమాట పడిపోతే రెండు ఈదుకుంటూ పైకి ప్రయత్నిస్తూనే ఉన్నాయి అలా రెండు పైకి ఈదుతూ ఈ పైకి జంప్ చేయడానికి జంప్ చేస్తూనే ఉన్నాయి ప్రయత్నిస్తూ ఉన్నాయి అలా చాలాసేపు ప్రయత్నించాయి గంగాలో అంటే నున్నగా ఉంటుంది అంచు ఉంటుంది కాబట్టి అది అక్కడ అంచు వరకు వచ్చి జారిపి పడిపోయేవారు అన్నమాట ప్రయత్నిస్తూనే ఉంది పెద్ద కప్ప అనేది అన్నమాట నేను ఇంకా నాకు నా మనకి చావు రాసి పెట్టే ఉంది మనం ఇంకా బతకలేము అని నిరాశ పడిపోయి నా వల్ల కాదు ఇంకా నేను ఎంత ప్రయత్నించినా ఇంకా దీంట్లో నుంచి మనం బయటపడలేము అని నిరాశ చెందిందనమాట నిరాశ చెంది తనలో ఉన్న శక్తిని కూడా కోల్పోయేలాగా తనకు తానే విజయ ఆపజయానికి ముందే నా వల్ల కాదు ఇంకా అని తన ఆశలన్నీ వదులుకుని తన ప్రయత్నాలను వదులుకొని చాలా నిరాశతో ఉండిపోయింది అలా ఉండిపోతే ఆ గంగాలంలో ఇంకా లాస్ట్కి ఇంక చేయించలేక మునిగిపోయి తన ప్రాణాలు విడిచిందనమాట రెండోది కప్ప మాత్రం నేను ప్రయత్నం నాలో ఉన్న ధైర్యం తెచ్చుకుని నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నేను నా మీద నాకు నమ్మకం ఉంది నేను మనోబలంతో మంచి సంకల్ప బలంతో నేను ముందు సాగిపోతూ ఉంటాను లాస్ట్ మినిట్ వరకు నేను చనిపోయే వరకు కూడా నేను ప్రయత్నం ఆపనంటే ఆపనని అలా ప్రయత్నిస్తూనే ఎదుగుతూనే ఉంది అలా చాలాసేపు ఎదుగుతున్నాను తన కాళ్ళు కూడా పాలు నానిపోయి చచ్చి పడిపోయినా అయినా సరే అసలు లాస్ట్ మినిట్ ఇంక ఎదుగుతూనే ఉంది ఇంకా లాస్ట్కి ఇంక దానికి తిమ్మిర లేకపోయి కాలు చచ్చి పడిపోతున్నాయి అని లాస్ట్ మినిట్లో ఇంక చాలాసేపు ఎదుగుతూనే ఉంది కదా ఇంకా ప్రాణాలు పోతా అన్న స్థితిలోకి వచ్చే లాస్ట్ మినిట్లో ఇంకా అది పాలు ఇలా ఎత్తుకొట్టడం వల్ల తన కాళ్ళకి ఏదో గట్టిగా తగిలిందనమాట పాలు ఈదుకొట్టడం వల్ల వెన్న ముద్ర తయారైంది ఆ ముద్ద మీద ఏం పడిపోతుంది అన్నప్పటికీ తన కాళ్ళు గట్టిగా తగిలినప్పటికీ ఏదో తనకి మనసులో ఇంకా ఎంతో ఆనందం స్థైర్యాన్ని సంపాదించుకుని అలాగే ఆ వెన్న ముద్ద మీద నుంచి పైకి జంప్ చేసి బయటకు వచ్చి తన ప్రాణాలను కాపాడుకుంది అలాగే తనలో ఉన్న ఆ ధైర్యాన్ని మనోబలాన్ని సంకల్పం మంచి దాని మనసులో సంకల్ప బలం ఉంది కాబట్టి ప్రయత్నించి కాబట్టి తన విజయం లాస్ట్ విజయం సాధించి తన ప్రాణాలు కాపాడుకుంది అదే ప్రతి మనిషి మనకి రోగాలు వచ్చినాయి జంప్ చేసినాయి అని మనలో ఉన్న శక్తిని కూడా మనకి వచ్చేసిందని భయపడిపోయినా మంచి ప్రయత్నాలు ఆపు చేసుకున్నా శక్తిని కూడా కోల్పోతూ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే మనకి వచ్చిన మందులు వాడినా కానీ మనకి మనలో ఉన్న శక్తిని మాత్రం తగ్గించుకోకూడదు ఎప్పుడూ మన గట్టి నమ్మకంతో మన మనోబలంతో ఆత్మస్థైర్యంతో ఉన్నామంటే దేనికి భయపడకూడదు మేం ధైర్యంగా ఉండాలి మనలో ఉన్న శక్తిని కూడా రెట్టింపు చేస్తూ ఉంటాయి మన సంకల్ప బలం గట్టిగా ఉందంటే మనకి అంతకన్నా మనకు కూడా రెట్టింపు శక్తి వస్తుంది ఎలాంటి రోగాలైనా నయం చేయగలుగుతాం అలాగే ఎవరన్నా విద్యార్థులు అవ్వచ్చు ఏదైనా పాస్ అయ్యారని ఫెయిల్ అయ్యారంటే ఫెయిల్ అయిపోయారంటే దానిలో ప్రయత్నం ఆఫ్ చేసుకున్నాను ఇంకా పాస్ అయిపోయినా ఏదో పోయింది కోల్పోయాం ఏదో కోల్పోయిందా అనుకుని ప్రయత్నం ఆపేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ విజయం సాధించగలుగుతాం అలాగే మనం ఇప్పుడు నిరాశపడకూడదు మనకులో ఉన్న శక్తిని పెంచుకోవాలి ఎందుకంటే మనకి మన మీద నమ్మకం ఉండాలి మన నమ్మకం ఉన్నామంటే దేనైనా సాధించుకోవచ్చు దేనికి భయపడకూడదు అర్థమైందా అందుకే సంకల్పం చాలా గట్టి బలమైంది మనం అనుకున్నామంటే నిజంగా ఎలాంటి దానైనా జయించగలం రోగాలు అవ్వచ్చు జబ్బులు అవ్వచ్చు మన విజయాలు సాధించగలం ఎలాంటిదైనా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించుతాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవ్వుతూ ఉన్నాను నవ్విస్తూ ఉన్నాను